కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 72వ జన్మదినోత్సవ సందర్భంగా రోటరీ బ్లడ్ సెంటర్ పెద్దాపురం పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ బీజేపీ మాధవపట్నం కార్యక్రమ కో ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, కొండ్రు సతీష్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెద్దాపురం చిరుకురి రవికృష్ణ రక్తదానం చేశారు. బాబు మన కమిటీ వారు చూసుకోండి, ఆ కౌంటర్ లోకి ఏమేమి కావాలో అన్ని అడిగించండి. భక్తులు 50 రూపాయలు విరాయించారు. దీర్ఘర్షణ బాబా నాయకులు బాబు గారు 10,000 రూపాయలు విరాయించారండి. 10,000 రూపాయలు విరాయించారు. 10,000 రూపాయలు విరాయించారు. వారికి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి ఆ విఘ్నేశ్వర స్వామి ఆ పదవి కుమారుడు వైఎస్ఆర్పై నాయకులు ప్రసాద్ గారు 50 రూపాయలు ఇచ్చారు. మంచి కార్యక్రమానికి భగవంతుడు ఎప్పుడు కూడా చల్లగా చూస్తారండి. చూడండి వాతావరణం ఎంత చల్లగా ఉందో. ఎక్కడ అనుకోవడం జరిగినా ప్రతి చోట కూడా చల్ల యువత భగవంతుడి కార్యక్రమానికి అందరూ తన శక్తి కొద్ది వినాలనిస్తున్నారు. వారందరికీ కూడా వినాయకుడు ఆరోగ్య సంపాదించి దుర్గా ప్రసాద్ గారు విజయవాడ పెద్దా ప్రసాద్ గారు అందరించారండి. ఆ విజయవాడ కనక దుర్గమ్మ ఆయనతో సంబంధించి వారి కుటుంబాన్ని సగటా కాపాడాలని ప్రయత్నిస్తున్నారండి. హరి వెంకట నరపదరు 2 రూపాయలు విడాయించారండి. మన కార్యకర్తలు సాధన చెల్లి ఏమి లోటు లేదో చూసుకోండి. ప్రతిది కూడా తీసుకెళ్ళండి. చౌదరి గారు 10,000 రూపాయలు విరాయించారు. వారి యొక్క రాజకీయ సూర్యబాబు గారు 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారండి. మన బొట్టు భాస్కర్ రామారావు గారు గత నాకు తెలుసుగా 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మారుస్తారా ఇవన్నీ పక్కన పెట్టి ముందు పార్టీని బలోపేతం చేసే ఇక్కడ ఇచ్చామని నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ దిశగానే ఇక్కడ రోజు
ప్రజలను కలుస్తూ తెలుగుదేశం పార్టీ భాస్కర్ రామారావు గారు అభిమానులందరినీ కూడా తిప్పే ప్రయత్నం అయితే రానున్న రోజుల్లో తప్పకుండా ఎలక్షన్ అయ్యే ముందు కూడా ఇంతవరకు కూడా చేస్తారని చెప్పి అంటే కాకినాడ రాజమండ్రి నుంచి ఎంపీ సీట్గా ఇచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి కొన్ని మాటలు వినబడుతున్నాయి, వీటిపైన మీ స్పందన సార్? అది అధిష్టానం నిర్ణయిస్తుందండి, కానీ నాకైతే ఉన్న పరిస్థితులు అయితే పెద్దాపురం నియోజకవర్గంలో భాస్కర్ రామారావు గారి పట్ల చాలా విపరీతమైన సానుభూతి ఉంది. దాదాపు 50 నేను చెప్పినట్టుగా దాదాపు 50 సంవత్సరాలు ఇక్కడ రాజకీయ జీవితం గ్రామ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా పేరు పెట్టించే కను భాస్కర్ రామారావు గారు ఉండేది. వారంతా కూడా మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది అని చెప్పి వారు కోరుకున్నారు. కూడా ఈ ప్రాంత ప్రజలతోనే అభిమానులు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇంకా 2 ఇయర్స్ ఉంది కాబట్టి రానున్న కాలంలో మీకు అవకాశం అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందండి మీ యొక్క కార్యకర్తల సపోర్ట్తో? చాలా మరీ ఎర్లీ అండి, కానీ నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటాను చెప్తే పాకిస్తాన్ ఏం చెప్తే అదే ఇండిపెండెంట్గా కూడా.